диско, Money Store, give me that disco. No election, 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 election. We are crazy, always busy, party shorty, no flirtation. అందులో ప్రాబ్లం ఏముంది? టేక్ ఏ సీట్, టేక్ ఏ సీట్. అంత తొందర ఏముంది? నేనున్నానుగా మిస్ అలువాలియా. మిస్ ఐ నో నీ పెళ్ళైన దగ్గర నుండి నేను చాలా మిస్ అవుతున్నాను, అందుకని నువ్వు మాత్రం నాకు మిస్సే. వాట్స్ ఆర్ యు వెరీ నాటీ సర్. నాటీ? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరేం చేస్తున్నారు ఇక్కడ? అదే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే మమ్మల్ని ఎందుకు పిలిచారు సార్? డేట్ పిలిచారా? డేట్ ఎప్పుడు పిలిచారు? నేనే పిలిచాను. నీ పొట్ట పెరుగుతుందా, టై చిన్నగా అవుతుందా? మీ మీద కంప్లైంట్స్ అన్ని నా దగ్గరకు వస్తున్నాయి. పక్కింట్లోకి తొంగి చూస్తున్నారా? ఇదే ఫైనల్ వార్నింగ్, మారిపోండి లేదా స్కూల్ నుంచి రస్టికేట్ చేసి పారేస్తాను. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ principal. Yes, yes sir. Go. Thank you sir. Welcome. Go. Hey principal Gomes, em anukuntunnaru ra? Eppudu chudu mallu edaru antu untadu. Hmm.
అర్థం కావట్లేదు అమ్మాయిని చూస్తే ఇంత నీరసం ఎందుకు వస్తుంది? ఇంకా మనం చిన్నోళ్ళం కదరా. తెలియట్లేదురా, మనం పెద్దోళ్ళు ఎప్పుడవుతామో ఏంటో. గుడ్ మార్నింగ్ మ్యామ్. హాయ్ సని. హాయ్ బల్లు. హాయ్ లోకేష్. ఏం చేస్తున్నావురా, కనిపించట్లేదా? ఫ్లయింగ్. ఎక్కడికి? గోయింగ్ టు యుఎస్ఏ. టికెట్, వీసా అండ్ పాస్పోర్ట్? రే ఉంది కదా, ఆల్ ఇన్ వన్ కర్లో దునియా ముట్టిమే. హాయ్ బాయ్స్. Come on. మీరు ఎక్కడ చూస్తున్నారు? నథింగ్ మ్యామ్, జస్ట్ లుకింగ్ ఎట్ యూ. ఓ ఐ సీ. మీరు స్కిప్పింగ్ చేస్తున్నారు కదా, చూస్తున్నాం. మీరు చాలా అందంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ స్కిప్పింగ్ చేయడం వల్ల ఎనర్జీ వస్తుంది, ఫిగర్ కూడా మెయింటైన్ అవుతుంది. రైట్ మ్యామ్. నీ పేరేంటి? నేను, నా పేరు లోకేష్ మేడం, లోకేష్ పాటియా, క్లాస్ 10th. నువ్వు స్కిప్పింగ్ స్టార్ట్ చేయాలి, చాలా లా ఉన్నావు. ఎస్ మ్యామ్. గుడ్. By the way, why have you come here? Hey, Lokesh! వాళ్ళిద్దరు ఎందుకు పారిపోయారు? మేడం, అదేంటంటే వాళ్ళిద్దరు భయపడిపోయారు. అది ధైర్యం లేదు కదా మిమ్మల్ని అడగడానికి. అడగడానికా? ఏం అడగడానికి? నీళ్ళు. ఓ, వాటర్. జస్ట్ రండ్రా. అరే ప్లీజ్ రండ్రా, కమ్ హియర్. ఎనీథింగ్ సీక్రెట్? నో మ్యామ్. వాటర్. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, యు ఆర్ లైక్ యుఎస్ఏ. యుఎస్ఏ? యు మీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా? యెస్ మ్యామ్. Right. అంటే ఏంటి నువ్వు అన్నది? డూ ఐ లుక్ లైక్ అన్ అమెరికన్? Yes, ma'am. Thank you so much. You're so sweet. Thank you, ma'am. Okay, bye. Thank you, bye. Wow, American. Well, not bad for American. So, boys, ఈ రోజు నుంచి మీ వింటర్ వెకేషన్ స్టార్ట్ అవుతుంది. మీరందరూ మీ ఇంటికి వెళ్తున్నారు. కానీ గుర్తుంచుకోండి, టీచర్స్ ఏ హోంవర్క్ ఇచ్చారో అది మాత్రం పూర్తి చేయాలి. యు హ్యావ్ టు కంప్లీట్, ఓకే? ఎందుకంటే ఆఫ్టర్ 25 డేస్ సెకండ్ యూనిట్తో మన స్కూల్ రీఓపెన్ అవుతుంది. అర్థమైందా? ఎనీవే, ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ, ఎంజాయ్ వెకేషన్. రే, తొందరగా నాసిక్ వెళ్ళాలని ఉందిరా మా ఇంటికి. నాసిక్? రే, గ్రేప్స్ అక్కడ చాలా ఫేమస్ కదరా. అఫ్కోర్స్, యునో మా నాన్న గ్రేప్స్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. వావ్, వీడే తినేస్తాడరా. రేయ్, ఏమన్నావురా? అరే, వీళ్ళ నాన్న పంపించే ద్రాక్ష మొత్తం వీడే తినేస్తాడరా. రేయ్, అరే చూడు ఎలా అయిపోయినాడు తిని గున్నలాగా. అబ్బే, నోర్మీ బ్లాక్ ద్రాక్ష. అరే ఆపండ్రా, అట్టి పొండని ద్రాక్ష అని. లెట్స్ ఎంజాయ్ వెకేషన్ యార్. Yes. Hi Penny. Welcome home. How was the flight? Good, Mr. Rocky. పదండి, ఇంటికి వెళ్దాం. Where is daddy? Busy as usual. No time for me? Don't worry, నేను ఉన్నాను కదా. Okay. Morning, hi. Sir. Good morning. Any messages? Yes, these are the messages for you, sir. Any problem, sir? Mommy, chudu.
నేను డాడీని కలవటానికి వచ్చాను, బట్ ఈ సో బిజీ. ఆయన దగ్గర నా గురించి టైమే లేదు. ఇంకా నా ఫ్రెండ్స్ అంటున్నారు నేను చాలా గొప్పోడి కొడుకునని, బిజినెస్ టైకూన్ మిస్టర్ మోహన్ సాన్బాగ్ కొడుకునని. బట్ నేను చాలా ఒంటరైపోయాను మామ్, నిజంగా ఒంటరైపోయాను మామ్. ఐ స్వేర్ ఐ ఆల్వేస్ ఫీల్ మై సెల్ఫ్ అలోన్. సమ్ క్వాలిటీ హార్లిక్స్ కావాలి సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది కొంచెం అందిస్తారా ప్లీజ్? సన్నీ వచ్చేసాడా? యా. ఎక్స్క్యూజ్ మీ సార్, లండన్ నుంచి మిస్టర్ విల్సన్ ఫోన్. హలో హలో మిస్టర్ విల్సన్, హౌ ఆర్ యూ? వెరీ ఎక్సైటెడ్ హియర్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యర్ పార్ట్నర్షిప్. అవును యూపీ, రెస్ట్ అష్యూర్డ్. ఇట్ జస్ట్ డిడ్ నీట్ వర్క్అవుట్. Just find a way. Take care. Bye-bye. Kurcho, Sophia. Come on, join us. Oh, well. Come. Thank you. Sunny, nuve enti ikkada? Nana, it's my winter vacation. Oh. Ah, winter vacation. Good, good, good. Oh, sorry, sorry, it's sorry. It's okay. Oh, baby. Good morning, sir. Morning, Rocky. చూడు రాకీ, లండన్ నుంచి డెలిగేషన్ వస్తున్నారు. ఐ మైట్ నాట్ బి దేర్ టు ఎంటర్టైన్ దెమ్. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వేం ప్లాన్ చేసావు? ఒక గ్రాండ్ డిస్కో పార్టీ అరేంజ్ చేశాను సార్. గ్రాండ్ డిస్కో పార్టీ? పర్ఫెక్ట్, సూపర్. సనీ, నువ్వు ఎప్పుడైనా డిస్కో పార్టీకి వెళ్ళావా? లేదన్నా. వెరీ గుడ్. రాకీ, నువ్వు మా అబ్బాయి సన్నీని డిస్కో పార్టీకి తీసుకెళ్ళాలి. ఆల్ రైట్? ఓకే సార్, వెరీ గుడ్. హ్యావ్ ఎ గుడ్ టైమ్. థ్యాంక్ యూ డాడీ. గుర్బా.
ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఇలా చేస్తే హైట్ వస్తుంది, మజిల్స్ కూడా పెరుగుతాయి. ఈ వయసులో ఇలా తొంగి తొంగి చూడడం అంత మంచిది కాదు. కిందికి వచ్చి ఎందుకు? ఈ వయసు అమ్మాయిలు చూడడానికి కాదు. అబ్బా, నాది కాబట్టి నీ వయసా? డోంట్ ఇంటర్ఫియర్ విత్ మీ, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. పబ్లిక్ ప్లేస్ లో ఏంటిదంతా నువ్వు చేస్తున్నావు? టైం పాస్. ఇట్స్ వెరీ టేస్టీ. వాట్? సిగ్గులేదా నీకు? సిగ్గ? వై? ఎవ్రీబడి లైక్స్ ఇట్. మీరు కూడా ట్రై చేయండి. ఇట్స్ ఎ సోడా. చూసారా? తీసుకో, సోడా మేక్స్ గర్ల్స్ ఎక్సైటెడ్. ఆహాహా. కట్. వెల్ డన్ రవిన, వెల్ డన్. చాలా బాగా చేశావు, చాలా బాగా చేశావు. థాంక్యూ సో మచ్. థాంక్యూ. ఇప్పుడు మన యాడ్ చాలా బాగా వస్తుంది. yes yes thank you. హాయ్ రవీన, ఇదంతా ఏం చేస్తున్నావు? మాలీ, నాన్సెన్స్. నువ్వు మోడల్ ఏంటి? పెద్ద హీరోయిన్ అవ్వాలి. హీరోయిన్? హీరోయిన్ గా నన్ను ఎవరు తీసుకుంటారు? వాట్ డు యు మీన్? నేనున్నాను కదా నీకోసం. నువ్వే నా ఫిల్మ్ హీరోయిన్వి.
దానికి హీరో షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ థ్యాంక్స్ టాకీ, నువ్వు నా జీవితంలో మొదటి వ్యక్తివి, అది కూడా నా కోరిక తీర్చిపోతున్నావు. ఇంకో కోరిక? ఎస్, ఫస్ట్ ఈజ్ యాక్టింగ్ అండ్ సెకండ్ లవ్ మేకింగ్. మీరు ఇక్కడేంటి? అమర్, అక్బర్, యాంథనీ. Three brothers from one mother. But ఇంతకీ విషయం ఏంటి? మీరు రాకిని ఎందుకు ఇలా కొడుతున్నారు? చెప్పు ఆమెకి చెప్పు. ఇదిగో బుచ్చికి, ఇదిగో ఈ గొట్టంగాడు మా సుల్తాన్ బాయ్తో 10 లక్షలు తీసుకున్నాడు జూదం ఆడడానికి. మాకు డబ్బులు కలిసిన టైం వచ్చినప్పుడు బొల్తా కొట్టించాడు. సుల్తాన్ ముల్తాన్ నుంచి ఫోన్ చేశాడు. అయితే మేము పైసలు వసూలు చేసి కాంట్రాక్ట్ తీసుకున్నాం. రాకీ, వాళ్ళు డబ్బులు ఇచ్చేచ్చు కదా. ఉంటే ఇచ్చేస్తా కదా. ఏ మాట్లాడకు, పైసలు ఇచ్చే, లేకపోతే ఇక్కడనే వేసేస్తా నిన్ను. ప్లీజ్ నెల రోజుల టైం ఇవ్వండి, మొత్తం తీర్చేస్తాను. ప్లీజ్ 30 డేస్ ఇచ్చాను. ఈ పోరిని చూసి నీకు టైం ఇచ్చాను, కానీ టైం దాటిందంటే నువ్వు కల్లాస్. లెట్స్ గో, లెట్స్ గో. రాకీ, 30 రోజుల్లో వీళ్ళు డబ్బు వెనక్కి ఎలా ఇస్తావు? చెయ్యాలి కదా, ఎనీవేస్ చెయ్యాలి కదా. బెగ్ బరో స్టీల్ లేదంటే వాళ్ళు నా గేమ్ క్లోజ్ చేసేస్తారు. ఏంటి? నాన్న పిలుస్తున్నారు. సరే. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పనిలా? సనీ, ట్రై అండ్ అండర్స్టాండ్, ఇట్స్ అ బిజినెస్ అసైన్మెంట్. నేను లండన్ వెళ్ళడం తప్పనిసరి. సనీ, ఇట్స్ అ కమిట్మెంట్ మేడ్ బై ఫాదర్, అర్థం చేసుకో. ఎస్ డాడీ. కమ్ ఆన్, బీ బ్రేవ్. ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయావు, నేను ఇప్పుడు చూస్తాను నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు. నువ్వేం కంగారు పడద్దు, నీకోసం డబ్బులు రాకీ దగ్గర ఉంచాను. ఆల్ రైట్, ఓకే. సోఫియా, యూ వెయిట్ హియర్, రైట్? బాబురా, కమ్. Sonny, you'll be a good boy. No, Kangar brother, right? Kani daddy, torga vachandi. Alag. I'll return. Come on. సని, నీకోసం కొన్ని బ్లాంక్ చెక్ సైన్ చేసి వదిలేస్తున్నాను, ఎప్పుడు అవసరం పడినా దాన్ని వాడుకో. ఓకే, ఆల్ రైట్, బట్ బీ కేర్ఫుల్. ఓకే, నేను ఈ చెక్స్ డ్రాలో పెడుతున్నాను. ఇదిగో డ్రా తాళాలు, ఇదిగో విను. ఇప్పుడు ఎంపైర్కి యువరాజు నువ్వే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ డాడీ, ఐ విష్ యూ హ్యాపీ జర్నీ అండ్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. మీ దగ్గర కీస్ ఉన్నాయి కదా. Thank you.
ఏమైంది? చాలా ప్రాబ్లం అయిపోయింది. చెక్స్ దొరికాయా? నో, అనుకున్నాను చెక్స్ చాలా ఈజీగా దొరుకుతాయని, కానీ కష్టం. ఓ గాడ్, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆ ముగ్గురోడీలు నీ ప్రాణం తీసేస్తారు. అయితే నన్ను ఎత్తుకెళ్ళి సుల్తాన్ బాయ్ దగ్గరికి ముల్తాన్ పంపించేస్తారు. నాకు ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదు. వచ్చాడు, ఎవడో వచ్చాడు. నిన్న రాత్రి ఎవడో దొంగ యదవా నా రూమ్లోకి వచ్చాడు. మీరందరూ ఏమనుకుంటున్నారు, నేను పిల్లన్నా? లేదు, నేను భూమి నుంచి ఎంత ఎత్తునున్నానో అంత కింద కూడా ఉన్నాను. మీరందరూ నా తలుపులు తీసి పడుకున్నారా ఏంటి? మళ్ళీ ఎవరన్నా ఇలాంటి తప్పు చేస్తే వాళ్ళని పనిలోంచి తీసేస్తాను. అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్. హాయ్ సనీ, సనీ ఫ్రెండ్. మీ పక్కింట్లో అమ్మాయిని చూసావా? ఎంత సూపర్ ఉందిరా. చూసావా? లేదే. చూసావా అంటే ఫ్లాట్ అయిపోతావురా. అలాగా, నువ్వు చూసావా? కానీ వెనక నుంచి రా. అయితే పద చూద్దాం. కానీ మీటింగ్ డిస్పర్స్. అదిగో అక్కడ చూడు. ఎక్కడ్రా? అరే, నీ దగ్గర బైనాకులర్స్ ఉన్నాయా? నా రూమ్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ లో పర్వతాల మీద తిరుగుతున్న మేఘల్లాగున్నాయిరా. అరే ఏమైందిరా? ఇది పట్టుకో. ఒరే, నువ్వు చూసినప్పుడు నీకు మొత్తం హిందుస్థాన్ కనిపిస్తుంది. మరి నేను చూసినప్పుడు ఎల్ఓసి ముషారఫ్ బార్డర్ సీల్ చేశాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే, ఎలా ఇప్పుడు అమ్మాయిని నారాయణ చూడాలి. ఇవాళ రాత్రికి చూద్దాం, కానీ బోర్డర్ని క్రాస్ చేయాలి. ఓకే, అటాక్. ఒక్క నిమిషం, ఒకసారి పక్కింటో చూడాలన్నా లేదా? చూడాలండి కదా. కానీ ఎలా?
మామినట్ ఇప్పుడు చూడు. పద ఓ పని చేయి, నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను, చూద్దాం హూ ఇస్ లక్కీ టు సీ ద గర్ల్. ఓకే ఓకే. దగ్గర నా బాల్ ఉంది, కెన్ యూ గివ్ మీ ప్లీజ్. చూడడం కూడా చూడలేదు. ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు ఇక్కడ? మేడం మా బాల్ పడిపోయింది. అది ఎవరికి ఇచ్చేసాను నేను. థ్యాంక్ యూ మేడం. సో క్యూట్. లేదురా చైతి, తీయనరా చైతి, తీయనరా అని చెప్తున్నాను కదా. రే చైతి చైతి, రే ఇది నా చంపరా చైతి. రే కానీ అది నా ఫిగర్ రా. అరే అది నా ఇంటి పక్కన ఉన్నప్పుడు అది నాది అవుతుంది కదా. రే మీ ఇంటి పక్కన ఎర్రకోట ఉంటే మీదేనా? నువ్వు రెడ్ ఫోర్ట్ తీసుకున్నాక తాజ్ మహల్ ఇచ్చారా? ముందు నేను చూశాను, అది నాదే. అసలు నేను పట్టించుకోనలేదు కదా. ఒకరోజు నా గురించి తెలుస్తుంది కదా, చూడు నా దగ్గరికి ఎలా వస్తుందో. నీ దగ్గరికి అస్సలు రాదు, ఎందుకంటే నా చెంప పట్టుకుంది కదా, నాతో ప్రేమలో పడిపోయి. ఓకే ఓకే, ప్రతి కుక్కకి ఒక టైం వస్తుంది. అక్కడున్న కుక్కకే చేసినాడు, నువ్వు నాకు చెప్తున్నావా? కుక్కకు భయపడతాం కానీ నీకు భయపడం రా. అబ్బా భయపడవా? భయపడను. ఇక్కడ నుంచి పో పో పో, బయటికి పో మా ఇంట్లో నుంచి. మళ్ళీ ఎప్పుడు రా, అర్థమైందా? రాను రాను, పిలిచినా కూడా రాను. పో, వెళ్తున్నా. పోతానే ఉండు. పో. Thank you.
హలో మేడం, నేను మీ పక్కింట్లో అబ్బాయిని, షాన్బాగ్ కొడుకుని. మై నేమ్ ఈజ్ సన్నీ. ఇవాళ నా బర్త్డే, అందుకని నీకు చాక్లెట్స్ తీసుకొచ్చాను. తీసుకోండి. దట్ ఈస్ సో స్వీట్. కమ్ ఇన్, కమ్. ఇదే నా చిన్న ఇల్లు, కూర్చో. సరిగా కూర్చో. బీ కంఫర్టబుల్. యా, నేను చేంజ్ చేసుకుని వస్తాను. ఓకే ఓకే. అది కూడా లేదు. అరే, నువ్వు ఇంత స్మార్ట్గా ఉన్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? నాతో స్నేహం చేస్తావా? నువ్వు నా ఫ్రెండ్ అవుతావా? వై నాట్. మన స్నేహానికి సందర్భంగా నీకు ప్రెజెంట్ ఇస్తాను. ఏంటి? మిల్క్ షేక్, వెరీ స్పెషల్. నువ్వు కూర్చొని మ్యాగజైన్ చూస్తూ ఉండు, నేను తయారు చేసి తీసుకొస్తాను. ఓకే ఓకే. తిరగా పట్టుకో. ఓ, థ్యాంక్ యూ పూజ, బాయ్. సన్నీ, నీ బర్త్డే గిఫ్ట్ తీసుకోవా? వాట్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. హాయ్ సన్నీ, ఏం చూస్తున్నావు? నువ్వెప్పుడు ఎందుకు నీళ్ళలో ఉంటావు? నేను క్రితం జన్మలో చేపని, ఈ జన్మలో ఏమో జలకన్యవి. అయితే జలకన్య పిలుస్తోంది, కమ్ జంప్ ఇన్ టు ది వాటర్. కమ్ ఆన్ జంప్. వాట్ ఆర్ యు థింకింగ్? జంప్. నువ్వే కదా చెప్పావు దూకమని, అందుకనే దూకేశాను. అయితే నేను మంటలో దూకమంట దూకేస్తావా? దూకేస్తాను, నీకోసం ఏమైనా చేస్తాను పూజ. చుట్టంతా బాగా తడిచిపోయింది, లోపలికి పెద్ద డ్రై చేస్తాను. కమాన్. Thank you.
హాయ్ పూజ. హాయ్. ఏం చేస్తున్నావ్? మాలిష్. సనీ, నా వేపు మీద కొంచెం క్రీమ్ రాయవా ప్లీజ్. వై నాట్. చేతిలో ఏదో మాయింది. హలో. ఓ హాయ్ డాడీ. సనీ బాబు, హౌ ఆర్ యు? జస్ట్ మిస్సింగ్ యు. మిస్సింగ్ యు టు బాబు. ఏం చేస్తున్నావు? ఎంజాయింగ్ డాడీ. ఎంజాయింగ్ వాట్? రీడింగ్ బుక్స్ అండ్ నోవెల్స్. రీడింగ్ బుక్స్. గుడ్. మీకు తెలుసా, బుక్స్ ఆర్ ద బెస్ట్ కంపానియన్స్. నేను ఈ వయసులో ఉన్నప్పుడు మనసు పెట్టి చదివేవాడిని నేను. నేను అదే చేస్తున్నా కదా డాడీ. ఐఎమ్ ట్రైంగ్ టు బి ఎ వర్తీ సన్ ఆఫ్ వర్తీ ఫాదర్. కీప్ అప్ ది గుడ్ వర్క్ మై సన్. బాయ్. ఓకే బాయ్ డాడీ. మీ నాన్నగారితో అబద్ధం చెప్తున్నావా? అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుంది. యు నాటీ. హలో, ఎవరు? రే బొండ, నేనురా. ఇప్పుడు గుర్తొచ్చాను రా జలసి. ఇది చెప్పు, ఆ పక్కింటి అమ్మాయి సంగతి ఎంతవరకు వచ్చింది? రే బొండ, నీకు ఇచ్చి చెప్పడానికే రా ఫోన్ చేశాను. నీకు తెలుసా, ఇప్పుడు మీ ఇద్దరం బాగా కలిసిపోయాము. అండ్ యు నో, వీఆర్ జస్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడు పూజ నాకు చాలా మంచి ఫ్రెండ్. పూజ ఫ్రెండ్ అయిందా? కంగ్రాట్స్ రా. అరే ఏమైనా అంటే ఏంటి? ఇది కూడా తెలీదా? అరే హీరో, ముందు విషయం చెప్పు. తన్ని కింది నుంచి పైదాకా చూసావా లేదా? చూసాను. బట్టలు లేకుండా? లేదు. తర్వాత ఫోన్ చెయ్యి. ఇప్పుడు ఇమీడియట్ గా పడుకో. డోంట్ వేస్ట్ మై టైం. రే బన్నా. నేను నైట్ వాక్ వచ్చాను. ఐ సీ, కమ్ ఇన్ సైడ్. లోపలికి రా. ఈ వయసులో ఇలాగే అవుతుంది. కూర్చో. నీ కళ్ళే చెప్తున్నాయి. నీకేదైనా కావాలా? ఏం కావాలి? ఏం లేదు. కూల్ డ్రింక్. Thank you.
థ్యాంక్ యూ పూజ, నువ్వు నాకు ప్రేమలో మొదటి పాఠం నేర్పించావు. ఇప్పుడు నా ఫ్రెండువి, నా గురువు కూడా. పూజ, పూజ, పూజ లేగు, పూజ, పూజ లేగు ప్లీజ్ పూజ. ఏమైంది? ఆమె ఆమె చచ్చిపోయింది. నేనే ఆమెను చంపేశాను. వాట్? ఎవరు చచ్చిపోయారు? పూజ, నా ఫ్రెండు. ఎవరు పూజ? మన పక్కింట్లో ఉంటుంది. ఆమె శవం మంచం మీద ఉంది. నువ్వేం చేయడానికి వెళ్ళావు అక్కడికి? అది ఆమె ఇంటి ముందుకు వెళ్ళాను. ఆమె లోపల తీసుకెళ్ళింది. ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో సెక్స్ అయింది. ఓన్నో, సెక్స్ అయిందా? ఆమె చనిపోయిందా? నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి చూసేస్తాను. వెల్ డన్ పూజ. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ రాకీ, మీ మిషన్ సక్సెస్ఫుల్ అయింది. ఏమైంది రాకీ? ఏమైంది? అయిపోయింది, అంతా అయిపోయింది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నావు. సెక్షువల్ మర్డర్ కేసు అయింది రాకీ. ఇప్పుడు ఏం చెయ్యాలి? పోలీస్, కోర్ట్, శిక్ష. అవును, నీ వయసు ఎంత? నాకు 15 సంవత్సరాలు. అంటే నువ్వు మైనర్, కానీ నువ్వు చేసిన తప్పు మాత్రం మేజర్. ఇప్పుడు నీ ఫోటో బయటకు వస్తుంది. ఈటీవీ, ఆజ్తక్, TV9 ప్రతి ఛానల్లో వస్తుంది. పెద్ద కోటీశ్వరుడు మోహన్ షాన్బాగ్ గారి ఒకే ఒక కొడుకు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు అంటే పరువు మొత్తం పోతుంది. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఈ కేసులో సహాయం చేసిన వాడు కూడా ఒక దోషే, కానీ నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకంటే మీ నాన్నగారు ఉప్పు తిన్నాను. ఈ మర్డర్ గురించి రహస్యం నాకు మాత్రమే తెలుసు. థ్యాంక్ యూ. ఏం భయపడద్దు, ఈ రహస్యం నాతోనే ఉంటుంది. ఇంకెవరికి తెలియదు కూడా పూజ చనిపోయింది. అదల్లా ఎలాంటి క్లూస్ లేకుండా చేయాలి. దానికంటే ముందు ఆ బాడీ అక్కడ లేకుండా చేసేయాలి. భయపడవు కదా? లేదు. దాట్స్ గుడ్. నా తరు చూడు, నేను పూజ బాడీ మొత్తం ప్యాక్ చేశాను. అది ఈరోజే పాతి పెట్టేయాలి, ఎవరికి తెలియకుండా. పద నాకు సహాయం చేయి. తీసుకో.
నువ్వు తవ్వుతా ఉండు, నేను లోపలికి వెళ్ళి అంతా సర్దొస్తాను. వారీస్ అని మనం బాడీ పాతి పెట్టేశాం, లోపల కూడా అంత క్లియర్ చేసేసాను. ఇప్పటివరకు తెలియదు పూజ ఏమైందో. రిలాక్స్ యా, నేనున్నా కదా. పద ఇంత నర్వస్గా ఎందుకున్నావు? నీకు నువ్వు ధైర్యంగా ఉండాలి. నేనేం చేయను రాకీ, నా కళ్ళ ముందు ఎప్పుడు పూజానే కనిపిస్తుంది. మర్చిపో అమెనిక, ది చాప్టర్ ఇస్ క్లోజ్ ఫర్ ఎవర్. ఎలాంటి క్లోజ్ లేవు. ఇంకా పూజ ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. ద సీక్రెట్ ఇస్ బిట్వీన్ యూ అండ్ మీ. సార్ మీకు కొరియర్ వచ్చింది. కొరియర్? అరే ఇది నీ పేరు మీద వచ్చింది. నీకు ఎవరైనా కొరియర్ పంపాల్సింది ఉందా? లేదే. చూడు చూడు ఇందులో ఏముందో. చేసిన హత్యకు సాక్ష్యమైన నెగిటివ్ నా కెమెరాలో బందీ అయి ఉంది. నువ్వు బతకాలనుకుంటే ఆ నెగిటివ్ ఖరీదు 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఏం చేయాలి రాకీ? కథ అడ్డం తిరిగింది. దీన్ని బట్టి మన ఇద్దరికే కాకుండా పూజ హత్యకి ఎవరు సాక్షిన్నాడు, వాడే ఈ ఫోటోలు తీశాడు. ఒకవేళ వాడు పోలీసులను కలిస్తే నేను కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేను. రాకీ ప్లీజ్, అలా అనద్దు. ఇప్పుడు నువ్వే నాకు ఆధారం. దానికంటే ముందు ఈ బ్లాక్మెయిలర్ని పోలీసు దగ్గరికి వెళ్ళకుండా చూడాలి. అదేలా? ముందు అతని డిమాండ్స్ ఏంటో తెలుసుకోవాలి. కానీ రాకీ, వాడు 1,00,000 రూపాయలు అడుగుతున్నాడు. ఇంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఎలాగైనా ఏర్పాటు చేయాల్సిందే. బెగ్, బారో ఆర్ స్టీల్. ఇంత డబ్బు నాకు ఎవరు ఇస్తారు రాకీ? రాకీ లేదా నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వగలవా? ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నగారు నీకోసం కొంచెం డబ్బుని చేయలేరు. అంతకు మించిన దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర ఉందా? డాడీ కొన్ని బ్లాంక్ చెక్స్ ఉంచారు. వెరీ గుడ్. బ్యాంక్ నుంచి 1,00,000 రూపాయలు తీసేసి ఆ బ్లాక్ మెయిల్కి ఇచ్చి. అలాగే పద. రాకీ 1,00,000 రూపాయలు ఒకేసారి తీస్తే డాడీకి. అవును, నువ్వన్నది కూడా నిజమే. ఓ పని చేద్దాం, నేను ఆ బ్లాక్మెయిలర్కి 20,00,000 ఐదు ఇన్స్టాల్మెంట్లు ఇస్తానని చెప్తాను. నిజానికి బ్లాక్మెయిలర్స్ చాలా దుర్మార్గులు ఉంటారు, కానీ నీకోసం వాడి కాళ్ళైన పట్టుకుంటాను. ప్రస్తుతం 20,00,000కి ఒక సెల్ఫ్ చెక్ రాసివ్వు.
రైట్. మీరేంటి సడన్ గా ఇక్కడ? ప్రమాదం, అపాయింట్మెంట్ తీసుకుని రాదు. కానీ నాకు బాకీ తీర్చడానికి 10,000 టైం ఉంది కదా. అదే మైల్డ్ రిమైండ్ చేయడానికి వచ్చాను. దెబ్బలు తింటే అన్ని కొట్టుకొస్తాయి. ప్లీజ్ అన్ని కొట్టకండి. చూడో పచ్చికి, మా చేతులు దొరతా ఇంకా తగ్గలేదు. నువ్వు చెప్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాం. ఏ పోరి, ఒక మాట గుర్తు పెట్టుకో, అదే ఇడు ఫెయిల్ అయితే మేము నిన్ను లేపుకెళ్ళి సుల్తాన్ బాయ్ దగ్గర ముల్తాన్ పంపిస్తాం. నువ్వు నవ్వుతున్నావా? ఎందుకంటే నేను వాళ్ళని వెదవలని చేశాను. ఏమంటున్నావు? ఎందుకంటే నా దగ్గర మొత్తం 20 లక్షలు ఉన్నాయి, కానీ నేను వాళ్ళకి పైసా కూడా ఇవ్వలేదు. కానీ ఎందుకు? ఈ డబ్బుల్ని మన సినిమా తీయడానికి వాడతాను, అది కూడా త్వరలో. ఇక అందులో నువ్వే నా హీరోయిన్. నిజమా రాకీ డార్లింగ్? తాడికి వేలాడుతూనే ఉండేవాన్ని. అది చూడరా, ఐటమ్ నచ్చలేదా నీకు? ఏమైందిరా, టెన్షన్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? చెప్పా కదా ప్రాబ్లం ఏం లేదని. నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్. ఐ విల్ షో యూ సంథింగ్. అరే వెళ్ళి మాట్లాడరా, మంచి ఫిగర్ వెయిట్ చేస్తున్నా. కమ్ ఆన్ యార్, ఎక్స్క్యూజ్ మీ. Thank you.
దాగసని బ్లాక్మెయిలర్ మెసేజ్ ఇచ్చాడు, వాడు ఇన్స్టాల్మెంట్ అడుగుతున్నాడు. రాకీ ప్లీజ్, నన్ను ఆ బ్లాక్మెయిలర్ దగ్గర తీసుకెళ్ళు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను ఒక చెక్ తీసుకుందని వదిలేమని. బండరాయనని రిక్వెస్ట్ ఒకసారి ఒప్పుకుంటుందేమో, కానీ ఇలాంటి డర్టీ బ్లాక్మెయిలర్స్ మాత్రం నీ మాట అస్సలు ఒప్పుకోడు. వాడికి తెలుసు నువ్వు ఒక బంగారు గుడ్లు పెట్టే బాతువని. అయితే నేను ఏం చేయను రాకీ. నువ్వు ముందైతే ఒక చెక్ రాసివు, నేను వాడికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాను, బహుశా ఒప్పుకోవచ్చేమో. సరే రా. పూజ ఎలా వస్తుంది? కానీ రాకీ, నేను అదే ఆలోచిస్తున్నాను. అక్కడ పూజ కాస్త ఎవరది? టెన్షన్లో నీకు అందరూ పూజలు అనిపిస్తున్నారు సన్నీ. యు డోంట్ నో, ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారు. నువ్వు సినిమాలో చూడలేదా? రాముడు, భీముడు, సీతాగీత, డూప్లికేట్లో షారుఖ్ ఖాన్, కహోనా ప్యార్హేలో హృతిక్ రోషన్, అన్ని డబుల్ రోల్సే. సన్నీ, యూనో, సద్దాం హుస్సేన్ పోలిన మనుషులు ఐదుగురున్నారు. అయితే నేను ఎవరినైతే చూశానో అది పూజ కాదా? ఆమె పూజ ఎలా అవుతుంది? సనీ, యూనో, కేవలం నీకు నాకు మాత్రమే తెలుసు నిజమైన పూజ ఎక్కడుందో. కానీ నీకు నాకే కాదు, మూడోవాడికి కూడా. అఫ్కోర్స్, ఆ దరిద్రుడు బ్లాక్మెయిలర్. కానీ వాడు ఏమన్నాడు? ఒప్పుకోలేదు. చాలా ట్రై చేశాను, వాడి కాళ్ళు కూడా పట్టుకున్నాను. వాడు అంటున్నాడు నువ్వు ఇవ్వకపోతే నీ బాబు దగ్గరికి వెళ్తానండి. రాకీ, ఇప్పుడు ఏం చేయాలి? అదే, బ్లాక్మెయిలర్ కావాల్సింది. బెగర్స్ హ్యావ్ నో చాయిస్. సనీ, నువ్వు ఒక పని చెయ్యి, మిగిలిన చెక్కులను ఇచ్చేసి ఈ దరిద్రాన్ని పూర్తిగా వదిలించేసుకో. పదా నాతో. రాకీ, ఇప్పుడు నేను మొత్తం డబ్బులు ఇచ్చేసాను. ఆ బ్లాక్మెయిలర్ దగ్గర నుంచి అన్ని నెగిటివ్స్ తీసుకో ప్లీజ్. పాజిటివ్లీ నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా, మొత్తం ఫుల్ లెంత్ ఫైనల్ చేసుకొని. ఓకే. జానేమన్, మిషన్ సక్సెస్ఫుల్. ఇక మన లైఫ్ మారిపోయింది. రాకీ, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాను. ఎస్ మై లవ్, నేను వచ్చేస్తున్నా. Then sky is the limit. Come soon, Rocky. I am restless. Please come. I will, my love. Nuva, ikkada? Nene, ikkade. Picche kinda? Ninni ikkada varaina chuste? Evaro kaadu, Sanni okkade. Vaadini nenu eppudu chusesadu? Book stall lo. Em cheyadaniki vellava akkadiki? Nannu adakku. నేను అక్కడ ఏం చేయడానికి వెళ్ళాను? ప్రస్తుతానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నానో అది అడుగు. మిస్టర్ రాకీ, నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చే, నేను సెలవు తీసుకుంటాను. అయిన దమ్మని. ఎస్ బేబీ, ఎస్, ఐ విల్. నీకు రావాల్సింది నీకు వస్తుంది. ఈరోజు చెక్ దొరికింది, రేపు క్యాష్ వస్తుంది. యూ కెన్ వెయిట్ టిల్ టుమారో, ట్రస్ట్ మీ. ఓకే. ఎవరో నేను మోసం చేస్తున్నారా? సరే, ఈ విషయం చెప్పు. సెక్స్ చేస్తే ఎవరైనా చనిపోతారా? నాకు అనిపిస్తుంది సంథింగ్ ఈజ్ ఫిషీరా. సార్, నేను ఎవరినైతే చూసావో తను పూజ అయి ఉంటుంది, కాకపోతే ఎందుకు పారిపోతుంది? కానీ లోకేష్,
పూజా శవాన్ని నా చేతులతో నేను పాతిపెట్టాను. ఎక్కడ చూపిస్తాను. రే ఏంట్రా ఇది, చనిపోయిన తర్వాత శవం ఇలాగే తయారవుతుందిరా? రే బొండం ఇది డమ్మీరా, అర్థం చేసుకోరా. నువ్వు బతికే ఉన్నా? అవును, అది క్షేమంగా. అయితే ఆ రాత్రి ఏమైంది? ఆ రోజు రాత్రి జరిగిందంతా ఒక ఘోరమైన ప్లాన్తో జరిగింది. నిన్ను ట్రాప్ చేయడానికి ఒక ప్లాన్, అది నిన్ను బ్లాక్మెయిల్ చేద్దామని. అయితే ఆ బ్లాక్మెయిలర్ నువ్వా? నువ్వెంత అమాయకుడు సన్నీ. బ్లాక్మెయిలర్ నేను కాదు, మీతో పాటు ఉండే మీ మేనేజర్ రాఖీ. వాట్? ఎస్ బిలీవ్ మీ, నన్ను ఇక్కడికి రాఖీ తీసుకొచ్చాడు ఎందుకంటే నా అందాలతో నిన్ను ఆకట్టుకోమని. ఎప్పుడు నువ్వు నా మైకంలో పడ్డావో నీతో చనిపోయినట్టు నటించాలని. కానీ నువ్వు నాతో ఎందుకు ఇలా చేసావు పూజ? అప్పుడు నాది చాలా నిస్సహాయ స్థితి సన్నీ. నా బాయ్ ఫ్రెండ్ మీకా ఇప్పుడు ముంబై నానావతి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. అతనికి యాక్సిడెంట్ అయ్యింది. అతను ఆపరేషన్ కోసం 10 లక్షలు అవసరం వచ్చింది. నా ప్రేమ కోసం నన్ను నేను మోసం చేసుకోవాల్సి వచ్చింది. నా అవసరం నన్ను రాఖీ దగ్గరికి ఇలా తీసుకొచ్చింది. అతను చెప్పినట్టే నేను ఈ నాటకం ఆడాను. నా స్వార్థం కోసం నేను ఇది కూడా ఆలోచించలేదు. నేను ఒక చిన్న పిల్లాడితో ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో. ఐఎమ్ సారీ సన్నీ, అనుకుంటున్నాను నన్ను క్షమిస్తావని. కానీ పూజ, ఆ రోజు రాత్రి మన ఇద్దరి మధ్యలో జరిగింది నీ మిక్కాకి ద్రోహం చేసినట్టు కాదా? నో, నాట్ అట్ ఆల్. ఆ రోజు రాత్రి మన ఇద్దరి మధ్య ఏ సెక్స్ అవ్వలేదు. సో డోంట్ ఫీల్ గిల్టీ. వాట్ ఆర్ యూ సేయింగ్? నువ్వు నీకు తెలియకుండానే ఎక్కువ మందు తాగేశావు, అందుకే స్పృహ తప్పిపడిపోయావు. నీకు తెలివచ్చేటప్పటికే నేను చెరిపోయినట్టుగా యాక్ట్ చేశాను. థ్యాంక్ గాడ్ నువ్వు బాగానే ఉన్నావు. ఆ ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ కూడా బాగా అవుతాడు. కానీ ఆ రాఖీ ఎక్కడికి వెళ్ళినట్టు? తెలీదు. నిన్ను నన్ను మోసం చేసి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తాడు? ఆ నెల అయినా పట్టుకుని తీరాలి. ఓ గాడ్, నేనేంటి ఇలా చేశాను? నా జీవితం ఇలా కష్టాలు పాలైంది. డాడీ నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, ఈ రాఖీ ఏమో నన్ను మోసం చేశాడు. ఇప్పుడు డాడీకి నేనేమని చెప్పాలి? ఐఎమ్ రాఖీ, రాఖీ సాంధు ఫ్రమ్ కెనడా. టచ్వుడ్, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్తో ఒక ఫిల్మ్ తీయడం. దాని టైటిల్ ఏంటంటే ఏ పార్ట్ 2, దట్ ఈస్ అమర్ అక్బర్ ఆంటోనీ పార్ట్ 2. ఇక నా ఫిల్మ్ కంపెనీ పేరు ఏంటంటే రాఖీ అండ్ రాఖీ ప్రొడక్షన్స్. ఏం చెప్తున్నావు నువ్వు? అవును పూజ, వాడు ముంబైలో ఫిల్మ్ తీస్తున్నాడు. అది నీ డబ్బులతోనా? ఇప్పుడు రాఖీ దగ్గర నుంచి నా డబ్బు నేను ఎలా రాబట్టుకోవాలి. అండ్ దిస్ ఈస్ మై మిషన్. యూ షుడ్. ఈ మిషన్లో నేను కూడా నీకు తోడుంటా. రియల్లీ? వై నాట్? నా కారణంగా నీకు మోసం జరిగింది. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ. ప్లీజ్ నాకు పశ్చాత్తాప పడడానికి అవకాశం ఇవ్వు. ఒక్కరి నుంచి ఇద్దరు, కమ్ ఆన్, నౌ విల్ ఫ్లై టు బాంబే. మనం బాంబే చేరుకున్నాం సన్నీ, సాధ్యమైనంత త్వరగా రాఖీ అడ్రస్ కనుక్కోవాలి. డోంట్ వరీ పూజ, దొరుకుతాడు. ముందు మనం నానావతి హాస్పిటల్కి వెళ్దాం నీ మిక్కాని కలవటానికి. అలాగే ఎలా ఉన్నాడో తెలుసుకుందాం, హాయ్ హలో చెప్దాం. వాట్ డు యూ సే? కమ్ ఆన్, లెట్స్ గో. ఐఎమ్ సన్నీ, పూజాస్ ఫ్రెండ్. హాయ్ సన్నీ.
మీ ఇద్దరు మాట్లాడుతూనండి, ఆల్ జస్ట్ కమ్. నైస్ బాయ్. ఎలా ఉన్నావు మీకు? ఏదో బ్రతికిలా సాగిస్తున్నాను. ఎందుకు ఇలా అంటున్నావు? ఈ జీవితం మీద చాలా విరక్తి పుడుతుంది. ఇలాంటి జీవితానికి అర్థమేంటి? లేదు మేక, అలా అనకూడదు. నువ్వే నా ప్రాణం, నా ఊపిరి. నేను నిన్ను విడిచిపెళ్ళను మేక. నా జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. ఐ లవ్ యూ. ఈ సరాగం సాగని విరహాలే తీరని శతకోటి సుమముల సాటి నీలే తాధరం మధురమీ గంధం మరుల మకరందం శతకోటి సుమముల సాటి నీలే తాధరం కొంచెం. మీ ఇద్దరి మధ్యలో లవ్ సాంగ్ అయిపోయిందంటే మే జాయిన్ యూ? అరే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఇక్కడే ఉన్నాను హాస్పిటల్లో. కానీ మీ ఇద్దరు ఊహాలోకంలో చాలా దూరం వెళ్ళిపోయారు. డాక్టర్ గారిని తెచ్చాను. మిస్టర్ మికా, డోంట్ వరీ, నేను మీ స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేస్తాను. తర్వాత మీరు ఎప్పటిలాగానే నిలబడతారు. కానీ డాక్టర్ గారు, మీ ఫీజ్? దానికోసం మీరేం ఆలోచించకండి. సన్నీ తండ్రి మిస్టర్ షాన్బాగ్ నాకు చాలా మంచి మిత్రుడు. అది మీరు సన్నీ ఫ్రెండ్, అందుకనే ఆపరేషన్ చేయాల్సిన బాధ్యత నాది. ఓకే పూజ, నువ్వు మికాన్ని జాగ్రత్తగా చూసుకో, నేను రాకీని వెతుకుతాను. లేదు సన్నీ, నువ్వు ఒక్కడే ఎలా వెళ్తావు? ఈ సమయంలో నీకు తోడుగా ఉంటాను. ఐ విల్ సీ యూ సూన్. బాయ్ మికా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాకీ సాబ్ హైక్యా, మీరు రిసెప్షన్ దగ్గర పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళండి. హలో, యా ఇట్స్ ప్రీతి ఫ్రమ్ రాకీ అండ్ రాకీ ప్రొడక్షన్. ఓ డాక్టర్ సోలంకి, ఏమన్నారు? నా డాగీ సోనోగ్రఫీ రిపోర్ట్ వచ్చేసిందా? వావ్, అది 8 పిల్లల్ని పెడుతుందా? వావ్, వాట్ ఎన్ ఎక్సైట్మెంట్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, నా డాగ్ ఇది 8 పిల్లలకి తల్లి కాబోతుంది. బై ద వే, ఎవరు మీరు? నేను మిస్టర్ రాకిన్ కలవాలి. యూ హ్యావ్ ఎనీ అపాయింట్మెంట్? నో సారీ, మీరు ఆయన కలవలేరు, ఎందుకంటే మిస్టర్ రాకీ ఇప్పుడు బిజీ ఉన్నారు. చూడటానికి మీరు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినట్టున్నారు, లేదంటే మీరు ఆపేవారు కాదు. ఎందుకు? ఎందుకంటే నేను రాకీ బ్రదర్ని. సారీ, నాకు తెలిసి మిస్టర్ రాకీకి ఎవరూ తమ్ముళ్ళు లేరు. కానీ మేడం, నేను రాకీని కలవడం చాలా అవసరం. ఓకే, టేక్ దిస్ కార్డ్, మీరు అపాయింట్మెంట్ తీసుకుని రండి. ఓకే. హలో, యా ఇట్స్ ప్రీతి ఫ్రమ్ రాకీ అండ్ రాకీ ప్రొడక్షన్. ఈ అమ్మాయి నిన్ను ఫస్ట్ బాల్లోనే అవుట్ చేసేసింది. డోంట్ వరీ పూజ, ఇది నో బాలే. అంటే ఏంటి? అంటే అసలైన మ్యాచ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కమాన్ లెట్స్ గో. నువ్వు దాని డాగీ లక్కీ ఫోటో చూసావు కదా? తన డాగీయే మన లక్కీ. నువ్వు ఒక పని చేయి, రాకీ అండ్ రాకీ ప్రొడక్షన్స్కి నీ మొబైల్ నుంచి ఫోన్ చేయి, తనతో చెప్పు తన లక్కీ డాగీకి యాక్సిడెంట్ అయిందని. పదా. వెరీ గుడ్. యా మిస్ ప్రీతి ఫ్రమ్ రాకీ అండ్ రాకీ ప్రొడక్షన్. మిస్ ప్రీతి, నేను ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. మీ డాగీ లక్కీకి యాక్సిడెంట్ అయింది. దాని పొట్ట మీద నుంచి ఒక మోటార్ సైకిల్ వెళ్ళిపోయింది, దానికి మిస్క్యారేజ్ కూడా అయిపోయింది. అది చాలా బాధపడుతోంది. మీరు ప్లీజ్ తొందరగా రండి. ఓ మై గాడ్, ఓ లక్కీ, లక్కీ ఐ యామ్ కమింగ్, ఐ యామ్ కమింగ్. ఓ లక్కీ, ఓ మై డాగీ, ఓ లక్కీ, వాట్ హ్యాపెన్డ్ టు యు? ఓ లక్కీ. పూజ, నువ్వు ఇక్కడే చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. హలో, దిస్ ఈజ్ పూజ ఫ్రమ్ రాకీ అండ్ రాకీ ప్రొడక్షన్స్. చూసావా రవీన, ఇవాళ రేపు రైటర్లకి సరిగ్గా కాపీ కొట్టడం కూడా రావట్లేదు. ఈ సబ్జెక్ట్ తీసుకుని షారుక్ ఇంటికి వెళ్తే మెడ పట్టుకుని బయట గెంటేస్తాడు. నిన్ను మెడ పట్టుకుని గెంటేసే సమయం వచ్చేసింది రాకీ. ఏంటి, ఎలా ఉంది ఈ దెబ్బ? డార్లింగ్, నువ్వు కొంచెం లోపలికి వెళ్ళు, నేను సన్నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం రెండు టీలు పంపించండి. ఎలా ఉన్నావు సన్నీ? నన్ను వదిలే, కానీ నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. పెద్ద బంగ్లా, పెద్ద ఆఫీసు, దామ్ ధూమ్. అవును, నిన్న ఫిలిం తీస్తున్నావుంట? అవును, నిజమే. నా డబ్బులతోనా? డబ్బు మీద ఎవరి పేరు రాసి ఉండదు, డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో అది వాళ్ళదే అవుతుంది. కరెక్ట్, కానీ ఆ డబ్బులు 5 చెక్లు అది నేను ఇచ్చిందే. కానీ ఆ చెక్లన్నీ నీ పేరు మీద ఉన్నాయి, నా పేరు మీద ఏదీ లేదు. ఇంకా అదెవరు ప్రూవ్ కూడా చేయలేరు. 1 కోటి రూపాయలు తీసుకొని నిన్ను మోసం చేసినట్టు. సరిగ్గా చెప్పావు, నువ్వు నన్ను పిల్లోని చేసి మోసం చేసావు. కానీ నీ గేమ్ అంతా నాకు అర్థమైపోయింది. వెరీ గుడ్. ఏం చేయగలవు? పోలీసు దగ్గరికి వెళ్తావా? వెళ్ళు, పోలీసులు కూడా నన్ను ఏం చేయలేరు. కానీ పోలీసులు ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నావు? ఇది మన ఇద్దరి మధ్య విషయం. నేను నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాను, నువ్వు నాకు డబ్బులు ఇస్తావు, దట్స్ ఆల్. తీసుకోసని బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని ఒక మంచి పిల్లాడిలా తిరిగి వెళ్ళిపో. లేదు లేదు, ఐస్ క్రీమ్ నాకు కాదు, నీకు అవసరం. నేను నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వచ్చాను, ఇంకా ఇదే నా ఛాలెంజ్. అది నువ్వే నీ చేతితో నాకు డబ్బులు ఇస్తావు, అది ఫటాఫట్, హాట్ క్యాష్. అబ్బా, ఒక చిన్న పిల్లాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. గుర్తుంచుకో, రాకీ జీవితంలో ఎప్పుడు ఓడిపోడు. అయితే ఇప్పుడు ఓడిపోతావు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నాట్ మైన్, బట్ యువర్ టైమ్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. సెక్యూరిటీ. అబ్బా, అక్బర్ అంటోనీ రిపోర్టింగ్ సర్. Yes sir. చూడండి, ఈ అబ్బాయిని ఎత్తుకెళ్ళి బయట పడేయండి. ఓకే సార్. లెట్స్ గో. ఇచ్చేవాడికి డబ్బులు ఎలా రాపట్టుకోవాలో కూడా తెలుసు. మైండ్ వెల్. సరే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే, ఐ విల్ కాల్ బ్యాక్ యు. థాంక్స్ టు యు. హే, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్?
waiting for you. Yeah, but why? Why? Very bad. మీరు అర్థం చేసుకోవాలి. రిసెప్షన్ అడ్రస్ ఎలా వెళ్ళగలరు? మిస్టర్ రాకీ వాజ్ వెరీ యాంగ్రీ విత్ యూ. ఆయన నన్ను అపాయింట్ కూడా చేసేసుకున్నారు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే. ప్లీజ్ ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. హౌ కెన్ యూ డూ దిస్? ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్. గో. బట్ నా మాట వినసని. రాకీ చాలా తెలివైనవాడు. మీ నాన్నగారికి జరిగిందంతా చెప్పే. ఒకవేళ మన ప్రాబ్లం సాల్వ్ చేస్తారేమో. నో, నెవర్. ఇది నా అమాయకత్వం వల్ల జరిగింది. రాకీ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఇంకా డబ్బులు నాకు ఎలా అయినా కావాలి. అండ్ దట్ టు బిఫోర్ డాడీస్ బ్యాక్. నువ్వు అనుకుంటున్నావా విధవ మనకు డబ్బులు ఇస్తాడని? పూజ, వాడు నా డబ్బులు నాకు ఎలాగైనా ఇచ్చేటట్టు చేస్తాను. కానీ ఎలా? అన్నిటికంటే ముందు రాకీ డైలీ రొటీన్ తెలుసుకోవాలి. బాబు డార్లింగ్, ఇంతకుముందు మీరు ఏ ఫిలిం తీశారు? మేడం రవీనా, ముందు నేను సుభాష్ గారి రామ్ గోపాల్ వర్మకి చీఫ్ అసిస్టెంట్గా చేశాను. కానీ ఇప్పుడు రాకీ సార్ నాకు ఎంత పెద్ద బ్రేక్ ఇస్తున్నారంటే చూసి ఉండండి మేడం. ఎలాంటి సూపర్ డూపర్ హిట్ ఫిలిం తీస్తానంటే ఇక రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిపోతారు. బాబు డార్లింగ్, ఈ కళ చూసి చూసి నాకే తెలియదు ఎన్ని రాత్రులు గడిచాయి. హాయ్ హనీ. హాయ్. తొందరరా, బాబీ డార్లింగ్ మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. హాయ్ రాకీ సార్. ఐ నో డార్లింగ్, నువ్వే చెప్పు. 8 గంటలకి నా స్విమ్మింగ్ టైం, అందుకే నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను. ఓహో, అయితే రాకీ రోజు 8 గంటలకు స్విమ్మింగ్ చేస్తాడన్నమాట. కానీ డార్లింగ్, మిస్టర్ బాబీకి వేరే చోట అపాయింట్మెంట్ ఉంది. ఓకే డార్లింగ్, నువ్వు చెప్తున్నావు కదా, అతని స్టోరీ వింటాను. కమాన్ మిస్టర్ డైరెక్టర్, నీ స్టోరీ వినిపించు. రాకీ సార్, రాకీ సార్, ఇప్పుడు నేను ఎలాంటి సీన్ చెప్తానంటే అది మన ఫిలిం ని సూపర్ డూపర్ హిట్ చేస్తుంది. మన ఫిలిం లో జబర్దస్త్ హీరో షారూక్ ఖాన్ హైడ్రాలిక్ క్రేన్ పై 120 ఫీట్ల పైన నుంచి సర్పన్ కిందకి వచ్చేస్తాడు. ఇక్కడ మన ఫిలిం లోని జగదేక సుందరి రవీనా మేడం గుండాలు మరియు విలన్ల మధ్య ఉన్నారు. అచ్చం అలాగే ఎలాగైతే షోలలో హేమమాలిని వసంతి గుండాలు ఆ డాకుల మధ్య కబర్ సింగ్ దగ్గర పడుంది. ఇక అకస్మాత్తుగా మన ఫిలిం లో జబర్దస్త్ హీరో మంచి ఊపు మీద వస్తాడు. అటాక్ తను చేపట్టుకుని హఠాత్తుగా పైకి లేపుతాడు. ఆ తర్వాత సార్, ఆ తర్వాత ఉండి చూడండి సీను, ఉండి చూడండి సీను. జనాలు పిచ్చలు అయిపోతారు. ఒక కెమెరా ఇక్కడ నుండి, ఒక కెమెరా ఇక్కడ నుండి, పై నుండి, కింద నుండి, ముందు నుండి, వెనక నుండి. సార్, ఇలాంటి ఫ్రేమ్ పెడతానంటే 12 కెమెరాలతో జనాలు పిచ్చలు అయిపోతారు. ఫిలిం దునియా చరిత్రలోనే ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ పీస్ అవుతుంది. ఎలా ఉంది షాట్ సార్? అరే అరే అరే, నువ్వు డైరెక్టర్ వా కెమెరా సప్లయర్ వా? నేను మొగలి ఆజం చేయట్లేదు. 12 కెమెరాలు పెట్టి నన్ను మూసేస్తావా? వెళ్ళికండి నుంచి. సార్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఐ సే యు కెన్ గో. రాకీ, నువ్వు అతను ఎందుకు పంపేశావు? అతను ఎంత మంచి సీన్ చెప్పాడు కదా. నేను షారూక్ కౌగిట్లో. అరే రవీనా, నువ్వు ఇంకా షారూక్ కౌగిట్లోనే ఉన్నావా? ఒక మాట చెప్పు, షారూక్ ఎక్కడా? ఏంటంటున్నావు? అరే, ఇన్ని రోజుల నుంచి రేడియోలో, టీవీలో, పేపర్లో షారూక్ పేరేస్తున్నాం, కానీ ఆయన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వస్తుంది, తొందరలోనే వస్తుంది. వాట్? ఏమంటున్నావు నువ్వు? నేను నీ ప్రేమ గురించి తప్పిస్తున్నాను రాజా. ఈరోజు నాకు తెలిసిపోయింది నువ్వు ఇంత పెద్ద బాజీ గారు. నువ్వేంటో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. నేను కూడా ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, నిన్ను నా వాడిగా చేసుకొని తీరుతాను. జానీ, నీ యాక్టింగ్లో ఎమోషన్ రావాలి, ఎమోషన్. ఇండియాలో ఎమోషన్ ఎక్కువ. షారూక్ ఖాన్ పిక్చర్లో హీరోయిన్వి, మైండ్ వెల్. చూడు ఎవరి ఫోనో. హలో. హలో, ఈజ్ దిస్ రాకీ అండ్ రాకీ ప్రొడక్షన్స్? ఎస్. He's Mr. Rocky there. Who is this? It's Gaurika. What? Mrs. Gaurika? You mean Mrs. Shah Rukh Khan? Yes, of course. Where is Mr. Rocky? Shah Rukh wants to speak to him. Madam, can I talk to Shah Rukh ji please? No, I'm sorry. Shah Rukh will only speak to Mr. Rocky.
Hello madam, this is Rocky here. Just a minute. Charu, Mr. Rocky wants to speak to you. Hi Mr. Rocky. It's my pleasure talking to you sir. Thanks, thank you Mr. Rocky. Gaurini interview chusindi. You are an ambitious guy. Tan cheppindi nu naatho oka cinema cheyalanukuntunnavani. Yes sir, it's my dream project sir. Oh, dreams are always unlimited Mr. Rocky. Well, I'm ready to work with you. Are you ready? Sir, I'm ready. Okay. నేను నీ గురించి రెండు ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేసుకుంటాను. షూటింగ్ గురించి వెంటనే డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, యూఆర్ గ్రేట్. నౌ గాడ్ ఈస్ గ్రేట్. సరే, రేపు మధ్యాహ్నం సరిగ్గా 11 గంటలకి నా బ్యాంక్ స్టాండ్ బంగ్లా దగ్గరికి 1 crore rupees అడ్వాన్స్ పట్టుకురా. అది క్యాష్. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్, రేపు సరిగ్గా 12 గంటలకు వచ్చేస్తాను. ఓకే, మీట్ యూ టుమారో. ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. ఇప్పుడు నేను హీరోయిన్ చేస్తాను. ఓ రాకి, సినిమాకి నేను ప్రొడ్యూసర్. Thank you.
వర్క్ అంతా బాగానే అయ్యింది కదా. ఏం త్రూ కూల్ హలో, దిస్ ఇస్ రవీనా ఫ్రమ్ రాకీ అండ్ రాకీ ప్రొడక్షన్స్. ఎవరు రవీనా? రాకీకి అటెండెంట్ వా? నో మేడం, రాకీ ఫిలింకి హీరోయిన్ని రవీనా. వాట్ నాన్సెన్స్, రాకీ చెప్పాడు హీరోయిన్ చాయిస్ షారుఖ్ దని. మీరెవరు మాట్లాడుతున్నారు? ఇట్స్ గౌరికా. మేడం ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి. మీరు షారుఖ్ చేత చెప్పండి నన్ను హీరోయిన్గా తీసుకోమని. నా లైఫ్కి ఒక అర్థం ఉంటుంది ప్లీజ్. ఓకే ఓకే, ఇదంతా మన అగ్రిమెంట్ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఫోన్ రాకీకి ఇవ్వండి. తన తను ఇప్పుడు బాత్రూంలో ఉన్నాడు. నో ప్రాబ్లం, రాకీకి మెసేజ్ ఇవ్వండి. 11 గంటలకి అపాయింట్మెంట్ అయితే ఫిక్సే, కానీ వెన్యూ మాత్రం చేంజ్ అయింది. ఎందుకు మేడం? ఎందుకంటే షారుఖ్ 1 కోటి రూపాయలు ఇంటి దగ్గర తీసుకోలేడు. యూనో ఇన్కమ్ ట్యాక్స్, అండర్ వరల్డ్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్ మ్యామ్. షారుఖ్ పాలిహిల్ విలా బంగ్లా దగ్గర కలుస్తాడు. నోట్ ద అడ్రస్, 32 కస్తూరి బంగ్లా పాలిహిల్. ఎస్ మ్యామ్, ఐ హావ్ ఆల్రెడీ నోటెడ్ ఇట్. రవీనా, ఇట్స్ మీ రాకీ. ఇలా కార్టూన్లో తయారై షారుఖ్ జీని కలవడానికి వెళ్తావా? నాకు తెలుసు, అయినా నేను వెళ్ళి తీరాలి. షారుఖ్ ఖాన్ నా ఫిల్మ్కి సైన్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చే ప్రొడ్యూసర్స్ అంతా ఒకేలా ఉంటారు, నేను డిఫరెంట్గా కనపడాలి, అది ప్రాబ్లం కాదు. నీకు షారుఖ్ జీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఏంటి, మీటింగ్ అయితే క్యాన్సిల్ అవ్వలే కదా? లేదు లేదు, ఓన్లీ వెన్యూ చేంజ్ అయింది. తన ఎస్టేట్ దగ్గర అయితే కాదు, పాలిహిల్ విలా బంగ్లా దగ్గర. ఇది అడ్రస్. తప్పకుండా వెళ్తాను. నాకు హిందీ రాదు. మిస్టర్ ఖాన్ లోపల ఉన్నారు, వస్తారు కూర్చోండి. Hey Joker, I'm not a Joker, I'm a producer. నేను జోకర్ కాదు, షారుఖ్ సినిమాకి ప్రొడ్యూసర్. ఓ మై గాడ్. హలో హలో హలో, ఇట్స్ గౌరీ కానియా. హలో మేడం, మీరు నాకు తప్పు అడ్రస్ ఇచ్చారు. అడ్రస్ కరెక్టే, మేమిద్దరం ఇక్కడే ఉన్నాం, సరిగ్గా మీ వెనకనే. జస్ట్ అవునరా? మీరిద్దరా కలిసి? అవును మేము కలిసి. దాని అర్థం ఏంటి? షారుఖ్ ఖాన్, మిసెస్ గౌరీ ఖాన్. అంటే ఇది మీ ఇద్దరి పని అన్నమాట. ఎస్ మిస్టర్ రాకీ, వదలను. ఐ నాట్ లివ్ యూ. Do that.
అరుణి వెళ్ళనా? ఎందుకురా పోయావు? లోపలికెళ్ళు, అమ్మాయి ఏం చేస్తుందో చూడు. హలో, పోలీస్ స్టేషన్. ఓకే ఓకే, జస్ట్ టెల్ మీ, నా డబ్బులు తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇది నీ డబ్బా? U420 చీటర్, ఇది నా డబ్బు, ఇది నా దగ్గరికే వచ్చేసింది. వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. యు గాట్ యువర్ మనీ బ్యాక్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ వినర్. థ్యాంక్ యూ మిస్టర్ ఫ్రాడ్. మెన్షన్ నాట్. నీకేమనిపిస్తుంది, ఇక్కడ నుంచి ప్రాణాలతో వెళ్తావా అనుకుంటున్నావా? నో, నెక్స్ట్ ఇంపాసిబుల్ సన్నీ బాయ్. నువ్వు ఇక్కడ నుంచి పారిపోవడానికి కొంచెమైనా ప్రయత్నిస్తే నేను డైరెక్ట్గా కింద పడేస్తాను, అప్పుడు నీ పని అయిపోయినట్టే. నీకేమనిపిస్తుంది, ఈ ఆటను నెగ్గుతావా? రాకీ జీవితంలో ఎప్పుడు ఓటమి చూడలేదు. ఎస్,
ఐ అగ్రీ, నేను నీకు ద్రోహం చేశాను. ఈ 1,00,000 రూపాయలు నీవే, నేను బ్లాక్మెయిల్ చేసి నీ దగ్గర తీసుకున్నవి. నీకు నువ్వే సెల్ఫ్ డ్రా చేసి నాకు ఇచ్చావు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఓకే మున్నా, ఒప్పుకుంటాను. పూజ ప్లాన్ నేనే చేశానని, నేనే ఆమెకు చెప్పాను చనిపోయినట్లు నటించమని. ఆమె చనిపోయింది అనుకున్నావు. నువ్వు నమ్ముతూనే ఉన్నావు, నేను నమ్మిస్తూనే ఉన్నాను. నువ్వు చెక్స్ ఇస్తున్నావు, నేను చెక్స్ తీసుకుంటూనే ఉన్నాను. థ్యాంక్స్ మిస్టర్ రాకీ, నువ్వు నీ తప్పును ఒప్పుకున్నావు. కానీ దీనికి సంబంధించి ఏ సాక్ష్యం లేదు. సాక్ష్యం కావాలా? సరే, నీకు చాలా సాలిడ్ సాక్ష్యం చూపిస్తా, అటు చూడు. అక్కడ చూడు, ఇప్పుడు కింద చూడు. వెనక చూడు. హాయ్ బాస్, షాట్ ఇస్ ఓకే. నువ్వా ఇక్కడ? హాయ్, చూసావా బాబీ డార్లింగ్ తడక, నా 12 కెమెరాల కమాన్ పై నుండి తీసా, కింద నుండి తీసా, ముందు నుండి తీసా, వెనుక నుండి తీసా, ఎక్కడెక్కడ వీలైతే అక్కడెక్కడ నుండి తీసా. బచ్చా, 12 కెమెరాలతో ఎలాంటి షాట్స్ తీసానంటే ఇక నీ ఫుల్ అండ్ ఫైనల్ అయిపోతుంది. ఈసారి మాత్రం మొత్తానికి మొత్తం లోనికి పోతుంది. యు చీట్. సో యువర్ గేమ్ ఇస్ ఓవర్ మిస్టర్ రాకీ. అరెస్ట్ హిమ్. ఒరే వేదావా, అమ్మార్ అక్బర్ అంతని ఫిలిం తీద్దామని ఇక్కడికి పిలిచావు. ఇక్కడికి పిలిచి మామలకి పట్టించావు, మమ్మల్ని జైలు పంపించు. డోంట్ వరీ, అవుతుంది, ఇలా కూడా అవుతుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. పద జానిమన్, జైల్లో కూర్చుని ఫిలిం తీద్దాం. బట్ వితౌట్ స్క్రీన్ టెస్ట్. ఓకే ఓకే. నేను ఎప్పుడూ అనుకోలేదు రాకీ ఇంత నమ్మక ద్రోహం చేస్తాడు. థ్యాంక్ గాడ్ ఇట్స్ ఓవర్. సారీ మిస్టర్ షాన్బాగ్, నథింగ్ ఈజ్ ఓవర్. చిన్నపిల్లలు గాజు బొమ్మలతో సమానం, దే షుడ్ బి హ్యాండిల్డ్ విత్ కేర్. తల్లి పిల్లకి మొదటి గురు అవుతుంది, పిల్లాడికి తండ్రి మొదటి గైడ్ అవుతాడు. అన్ఫార్చునేట్లీ సన్నీకి తల్లి ప్రేమ దొరకలేదు, తండ్రి గైడెన్స్ కూడా దొరకలేదు. యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ ఎ ఫిలాసఫర్, ఏ స్కూల్కి అయితే సన్నీ వెళ్తున్నాడో ఆ స్కూల్లో ఇలాంటి లేత వయసులోనే పాడైపోతారు. నిజం చెప్పా పూజ, నాకు ఈరోజు అనిపిస్తుంది పిల్లల్ని కనగానే కన్నవాళ్ళ డ్యూటీ అయిపోతుంది. వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలి. థ్యాంక్ యూ పూజ, టేక్ కేర్. థ్యాంక్ యూ. హాయ్ సన్నీ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ యుఎస్ఏ. నువ్వు నన్ను యుఎస్ఏ అని పిలిచినప్పటి నుంచి నా ప్రతి టాప్ మీద యుఎస్ఏ అనే ప్రింట్ చేశాను. నౌ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఐఎమ్ యుఎస్ఏ. బట్ మిస్, నా ఉద్దేశంలో యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు. దెన్ వాట్ డు యు మీన్? యుఎస్ఏ మీన్స్ వాట్? Just go.